అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పీని. నేను ఇప్పుడు ఎందుకు వచ్చానంటే వీడియోలోకి నగిరి మాజీ శాసనసభ్యురాలు ఆర్కే రోజా సెలవుమని. కొద్ది రోజుల క్రితం చిత్తూరు జిల్లాలోని పొంగనూరు నియోజకవర్గంలోని ఆస్పియా అనే ఒక 6 సంవత్సరాల పాప మీద ఒక కిడ్నాప్ జరిగింది. దాని తర్వాత ఆ పాప కూడా దురదృష్ట సేవత్తు శవమై తేలింది. దాని గురించి చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే విచారించారు, తర్వాత విచారణ జరిపించారు. వెంటనే కూడా పోలీసు బలగాలు కూడా ప్రత్యేక బృందాలు కూడా అక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత ఆ పాప అంటే ఏదో వడ్డీ వ్యాపారంలోనో ఏదో చిన్న చిన్న గొడవల వల్ల ఘర్షణల వల్ల కూడా ఆ పాపను తీసుకెళ్ళి చంపేయడం జరిగిందని తెలిసింది. ఆ విషయంలో అందరూ ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు, ఇలా జరిగినందుకు భయపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కూడా దాని మీద దృష్టి పెట్టారు. ఇదివరకు ఓకే, కాకపోతే ఈ ఆర్కే రోజా తిరుపతి అమ్మాయి అని చెప్పుకునే ఒక ఆర్కే రోజా సిగ్గు సెరవు లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా ఒక చిన్న పిల్ల మీద అంత అఘాయిత్యం జరిగితే అంటే చంపేస్తే వెనక ముందు చూసుకోకుండా అసలు ఏం జరిగింది లోతుగా వెళ్ళే ప్రయత్నం కూడా చేయకుండా అందులో ఏం జరుగుతుందని కూడా సూక్ష్మంగా ఆలోచించకుండా వెంటనే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలనుకొని ఇమ్మీడియట్లీ అమ్మాయిని బట్టుకెళ్ళిపోయారు, అమ్మాయిని అత్యాచారం చేసేశారు, ఆ తర్వాత చంపేశారు. సొంత చిత్తూరు జిల్లాలోనే ఈ విధంగా జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. నేను ఒకే ఒక మాట సూటిగా నేను ఆర్కే రోజాని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ పాపను తీసుకెళ్ళిపోయారు, ఓకే డన్, జరిగింది, అందరికీ తెలిసిందే. అత్యాచారం జరిగింది అని వెనక ముందు చూసుకోకుండా ఒక చిన్న మైనర్ ముస్లిం బాలిక మీద నువ్వు ఎలా అపవాదం చేస్తావు? మనం బాధపడాలి ఎందుకు ఇలా జరిగిందనేది. ఎందుకంటే నీకు ఒక కూతురు ఉంది, ఫారిన్లో చదువుకుంటుంది, కూతురు కావచ్చు కొడుకు కావచ్చు ఎవరైనా చిన్నపిల్లలు కానీ పిల్లలు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనం కొంచెం ఒక తల్లి మనసుతో మనం ఆలోచించాలి. వెనక ముందు చూసుకోకుండా అత్యాచారం జరిగింది అని అందరికీ ప్రచారం చేసేశారు సాక్షి ఛానల్ ద్వారా, మిగతా మీ తత్తు ఛానల్ ద్వారా. తీరా చూస్తే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే వాళ్ళు ఏదో వాళ్ళకు వాళ్ళ మధ్య గొడవల మధ్య తీసుకెళ్ళిపోయారు, ఆ తర్వాత అమ్మాయిని చంపేశారు, ఏమాత్రం కూడా అమ్మాయి మీద అత్యాచారం జరగలేదు అని వాళ్ళు రిపోర్టు ఇచ్చారు. రిపోర్టు వచ్చిన తర్వాత ఆ రిపోర్టు పట్టుకొని మాట్లాడాల్సినటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఉండాల్సిన నువ్వు ఒకసారి క్యాబినెట్ మినిస్టర్ అయ్యావు, రెండుసారి శాసనసభ్యులుగా గెలిచావు, సాక్షి ఛానల్ ద్వారా ఇలా చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మనకు బుద్ధి జ్ఞానం అనేది కొంచెమైనా ఉందా? ఒక చిన్నపిల్ల జరిగేటువంటి హత్యలో అత్యాచారాన్ని కూడా దాంట్లో కలిపి వెనక ముందు చూసుకోకుండా మాట్లాడినాం మాట మానవత్వానికి కూడా చాలా ఇబ్బందిగా ఈరోజు నువ్వు తయారయ్యావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు చిత్తూరు జిల్లాలో, చంద్రబాబు నాయుడు గారి చిత్తూరు జిల్లాలో జరిగింది అంటున్నావు. చిత్తూరు జిల్లాలోనే కాదమ్మా, ఏలూరులో జరిగినా, బాపట్లో జరిగినా, నెల్లూరులో జరిగినా, ప్రకాశ్లో జరిగినా, తూర్పు గోదావరిలో జరిగినా, పశ్చిమ గోదావరిలో జరిగినా, కాకినాడలో జరిగినా, అనకాపల్లిలో జరిగినా, కర్నూలులో జరిగినా, కడపలో జరిగినా, అనంతపురంలో జరిగినా, ఎక్కడ జరిగినా 26 జిల్లాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్పందిస్తారు. అది ప్రభుత్వం యొక్క విధానం, విధి. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాగా కాలక్షేపం చేయరు. 26 జిల్లాలు కూడా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి సమానత్వంగా చూస్తారు. చిత్తూరు జిల్లా చిత్తూరు కళ్ళ ముందే జరిగినట్టు లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినట్టు చెప్పకూడదు. జిల్లా అనేది లక్షల మంది జనాలు ఉంటారు, అందులో జరిగింది, విచారించారు, విచారణ చేపట్టారు, ఫైనల్గా ఏం జరిగింది అనేది కూడా జరిగింది, దాని బయటికి చెప్పడం కూడా జరిగింది. వెనక ముందు చూసుకోకుండా మాట్లాడని విధానం చూస్తుంటే నువ్వు ఎలా శాసనసభ్యురాలు అయినావు అన్నది ప్రజలు మొత్తాన్ని ఈరోజు దుమ్మెత్తిపోస్తున్నారు నీ మొహం మీద. రెండో పాయింట్, చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అంటున్నావు కదా, నేను ఒక మాటని సూటి ప్రశ్నిస్తున్నాను ఆర్కే రోజా. చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు గారు అన్నప్పుడు మరి తిరుపతి, నువ్వు తిరుపతి అమ్మాయి, తిరుపతి అమ్మాయి అని చెప్పుకుంటావు కదా, అదే తిరుపతికి సంబంధించినటువంటి తిరుమల మెట్ల మీద, శ్రీవారి మెట్ల మీద నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలంలోని పోతిరెడ్డి పాలెం గ్రామానికి సంబంధించినటువంటి దినేష్ శశికళ వాళ్ళ ముద్దుల కుమార్తె, ముద్దుల కూతురు, చిన్నపిల్ల 6 సంవత్సరాలు శ్రీవారి మెట్ల మీద దర్శనం కోసం వెళ్తూ ఉంటే చిరుతపులు దాడి చేసింది, తీసుకెళ్లి చంపేసింది. అప్పుడు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది, ఏం జరిగిందని కూడా తెలిసింది. ఆ రోజు 6 సంవత్సరాల పాపను చిరుతపులు దాడి చేస్తే నువ్వు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టావా? నువ్వు ఆ రోజు మళ్ళీ క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నావు, కల్చర్ మినిస్టర్గా ఉన్నావు, యూత్ అడ్వాన్స్మెంట్ మినిస్టర్గా ఉన్నావు, ఒకటా రెండా 3 కేబినెట్ మినిస్టర్లు ఇచ్చారు నీకు, సాంస్కృతిక ఇచ్చారు నీకు, టూరిజం మినిస్టర్గా ఇచ్చారు, యూత్ అడ్వాన్స్మెంట్ మినిస్టర్గా ఇచ్చారు, మంచి స్థాయిలో ఉన్నావు, శాసనసభ్య సభ్యురాలుగా ఉన్నావు, తిరుపతి అమ్మాయి అంటున్నావు, తిరుపతికి సంబంధించిన తిరుపుల శ్రీవారి మెట్ల మీద ఇంత దారుణం జరిగినప్పుడు నువ్వేమన్నా ప్రెస్ మీట్ పెట్టావా? నువ్వేమన్నా దానికోసం ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేసావా? మీ జగన్ దగ్గరికి వెళ్ళి ఏమైనా మాట్లాడావా? ఏమైనా గ్రూప్ డిస్కషన్లు పెట్టావా? విచారించమని, విచారణ జరపమని నువ్వేమన్నా ప్రెషర్ తీసుకొచ్చావా?
నువ్వు తిరుపతి అమ్మాయి అంటున్నావు కదా, చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయాడు అంటున్నావే, వెనక ముందు చూసుకోకుండా తిరుపతి అమ్మాయిగా ఉండి తిరుమల శ్రీవారి మెట్ల మీద వెళ్తున్న చిన్న లక్ష్యత అనే పాప మీద చిరుతపులు దాడి చేస్తే నువ్వు ఒక ప్రశ్న పెట్టి బాధపడింది లేదు, భయపడింది లేదు, ఏడ్చింది లేదు, వెక్కి వెక్కి ఏడ్చింది కూడా లేదు. మళ్ళీ నీకు కూడా ఒక కూతురు ఉంది, నువ్వేం చేసావు ఆ రోజు? అది కాకుండా కోవూరు నియోజకవర్గం శాసనసభ్యుడు ప్రసన్న కుమార్ రెడ్డి బాధపడకపోగా భయపడకపోగా ఏమాత్రం ఆలోచించకుండా ప్రెస్ మీట్ పెట్టి నాకెందుకో ఆ అమ్మాయి యొక్క చావులో తల్లిదండ్రుల మీద నాకు అనుమానం ఉంది, దయచేసి దీని మీద విచారణ చేపట్టండి అని అప్పటి ధర్మారెడ్డి, ఈవో ధర్మారెడ్డికి, అదేవిధంగా చైర్మన్ కరుణాకర్ రెడ్డిని కూడా అడగడం జరిగింది. ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి? ఆ రోజుల్లో నువ్వు తిరుపతిగా ఉన్న నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉందా? వాళ్ళు తిరుమల కొండ మీదకి శ్రీవారి మెట్ల మీద గోవింద నామస్మరణలతో పైకెళ్తా ఉంటే అకస్మాత్తుగా వచ్చినటువంటి చిరుత పులి పాపను పట్టుకెళ్ళి చంపేస్తే, కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి తల్లిదండ్రుల మీద నాకు అనుమానంగా ఉంది అన్నప్పుడు నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా కొంచెమైనా? ఏమయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది ప్రభుత్వంలో జరిగింది, దానికి మనం ఏం చేయగలం, ఏం భరోసా చేయగలము, మనం ఏం భర్తీ చేయగలం మాట్లాడిసింది పోయి నువ్వు మౌనంగా లేవు ఆ రోజు. ఎవరైనా చిన్నపిల్ల చనిపోతే వాళ్ళ తల్లిదండ్రులు శ్రీవారి మెట్ల మీదకు తీసుకొచ్చి చిరుతపులిని ఆ పక్క నుంచి వాళ్ళే పంపించి మా పాపను తీసుకెళ్ళని చెప్తారా? ఆ రోజు నువ్వు క్వశ్చన్ చేసావా? అది కాక దాని గురించి తీసుకోవాల్సినటువంటి చర్యల్లో ఇంకా బాధాకరణ విషయం ఏంటంటే, అదే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా స్పెషల్ సెక్యూరిటీ ఇవ్వకుండా, ఫెన్సింగ్ ఇవ్వకుండా, సీసీ కెమెరాలు పెంచకుండా, ఇంకేదన్నా కూడా దానికి ప్రత్యేకమైన చర్యలు పాటించకుండా ఏం చేశాడు? కర్రలిచ్చాడు. భక్తులు ఎవరైతే శ్రీవారి మెట్ల మీద నడుచుకుంటూ పైకెళ్తారో వాళ్ళకి కర్రలు ఇచ్చి అన్న ఫోటో పెట్టాడు ఈ విధంగా. ఇది నీకు ఆ రోజు సిగ్గనిపించలేదా? ఈ విధంగా శ్రీవారి మెట్ల మీద వెళ్తామంటే చిరుతపుల దాడికి అందరూ భయపడతామంటే ఎవరైనా చిన్న కర్రపుల్లు ఇచ్చి అన్న ఫోటో పెట్టి పైకి పంపిస్తారా? వెంకటేశ్వర స్వామి కొండ మీదకి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టిన కర్రలు ఇవ్వలేదా? కర్రలు చేతితో పట్టుకుంటే చిరుతపుల్లు సింహాలు వెళ్ళిపోతాయని ఏ గ్రంథంలో చెప్పారు? ఎవరు చెప్పారు? దానికి సంబంధించినటువంటి ఎక్కడుంది అది? కర్ర పట్టుకుంటే చిరుతపుల్లు సింహాలు భయపడి వెళ్ళిపోతాయా? సరే నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఉండా. నువ్వు జగన్మోహన్ రెడ్డి వెళ్ళండి, మంచి అడవిలో వదిలేస్తాను, లేదా జూ పార్క్లో వదిలేస్తాను, ఒక సింహాన్ని కానీ ఒక పులిని కానీ మీరే సెట్ చేసుకోండి, మీరే సెలెక్ట్ చేసుకోండి, నేను మిమ్మల్ని వదిలిపెడతా, మీ ఇద్దరికి చొరవ కర్రిస్తా, సింహాల చేత పులుల చేత మీరు ఎలా రక్షించబడతారు, మిమ్మల్ని ఎలా మీరు రక్షించుకుంటారో నేను వీడియోలు తీసుకొచ్చి ప్రపంచం మొత్తాన్ని నేను చూపాలి. ఆ రోజు సిగ్గులేదా మీ అన్న జగన్మోహన్ రెడ్డికి? నీకు సిగ్గులేదా? మీ వైఎస్ఆర్సీపీకి సిగ్గులేదా? మీ సాక్షికి సిగ్గులేదా? ఈరోజు ఉన్నపలంగా వచ్చేసి వెనక ముందు చూసుకోకుండా ఒక మైనారిటీ ముస్లిం బాలిక మీద వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు? అసలు ఏం జరిగింది అనే దానికన్నా కూడా అత్యాచారం జరిగింది అనే పదాన్ని వాళ్ళు ఎలా జీర్ణించుకోగలరు? అన్న ఏం చెప్తే ఆ స్క్రిప్ట్ చెప్పడమేనా? ఒక రిపోర్ట్ వస్తుంది కదా, ఒక పోస్టుమార్టం రిపోర్ట్ వస్తుంది కదా, ఒక ఎస్పీ గారు డిఎస్పీ గారు సి ఒక ప్రెస్ మీట్లో చెప్పేటువంటి ఒక పరిస్థితి వస్తుంది కదా, వాటిని చూసి వాటిని విని కదా మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి? మన కొంచెమైనా ఆలోచన బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? ఈరోజు ఇంకో మాట మాట్లాడుతున్నాను రోజా. ఆ రోజు కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి లక్షిత అనే పాపని చిరుతపులు దాడి చేస్తే తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది అని కొవ్వూరు ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాడు. ఎందుకంటే ప్రభుత్వాన్ని దాన్ని పక్కద్రోవ మరలించాలని, అంటే ప్రభుత్వం మీద ఆ చెడ్డ పేరు రాకూడదు అని. నేను ఈరోజు అడుగుతున్నా, అదే పొంగనూరులో ఎవరు శాసనసభ్యుడు, ఎవరక్కడ ఎమ్మెల్యే? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే. ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఉండే శాసనసభ్యులో, లేకపోతే కేబినెట్ మినిస్టర్లో, లేకపోతే అధికార ప్రతినిధులు ఒక మాట అనొచ్చగా, మాకెందుకో ఈ యొక్క హత్యలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హస్తం ఉందని అనొచ్చగా? అదే తేడా టీడీపీకి, కూటమికి, టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా అదే. ఆ రోజు కొవ్వూరు ప్రసన్న కుమార్ నెల్లూరు జిల్లాలో పోతిరెడ్డిపల్లిలో ఉండే పాప చిరుతపుల్లో దాడి చేస్తే తల్లిదండ్రుల మీద అనుమానం ఉందని చెప్పిన చరిత్ర మీది, మీ పార్టీది. అదే చంద్రబాబు నాయుడు గారు పొంగనూరులో జరిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు మా ప్రభుత్వాన్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి, ఈ విధంగా పక్కదోవ పెట్టించడానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇదంతా చేశాడని టీడీపీ ఎక్కడైనా ఒక మాట అనిందా? ఎందుకు ఇలాంటి చేష్టాలు, ఇలాంటి మాటలు మాట్లాడి ఇప్పటికే 40,000 చిల్లర ఓట్లతో డిజాస్టర్ అయ్యావు ఈరోజు నగరి. నీకు జీవితంలో 2029 కాదు 2034 ఇస్తాను, 2030 ఇస్తాను. నువ్వు జీవితంలో అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేవు. ఏదైనా మాట్లాడే ముందు నువ్వు ఒక తల్లివి, ఒక ఇద్దరికి చెల్లివి, నీకు ఒక తల్లి ఉంది, మీరందరూ ఆడవాళ్ళు చూసిన వాళ్ళే, నువ్వు కూడా తిరుపతి అమ్మాయి అంటున్నావు. ఒక మాట మాట్లాడే ముందు ఎవరైతే బాధితురాలు ఉంటారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎంత బాధపడతారో, ఎంత భయపడతారో వాళ్ళే వచ్చి ప్రెస్ మీట్లో చెప్తున్నారు, ఏమండి మా పాపకి అత్యాచారం జరగలేదు, కేవలం కొన్ని గొడవల వల్ల పట్టుకెళ్ళిపోయారు, ఆ తర్వాత హత్య చేశారు, దాని మీద ప్రాపర్గా మంచి విచారణ జరిగింది,
మొత్తం దానికి సంబంధించినటువంటి లిస్టు కూడా మొత్తం ప్రెస్ మీట్ ముందు పెట్టడం జరిగింది, ఏం జరిగింది అని చెప్పడం జరిగింది. అంటే డిసప్పాయింట్ అయ్యావా అత్యాచారం జరగలేదని? అత్యాచారం జరిగితే బాగుంది అనుకుంటున్నావా? నువ్వు తల్లివేనా? ఒక్కరోజు కూడా నువ్వు మానసికంగా ఏమైనా బాధపడుతున్నావా? ఏమైనా మానసిక రోగివే నువ్వు? మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు, మాట్లాడు.